ఒక హీరోకు స్టార్ స్టేటస్ వచ్చాక ప్రయోగాలు చేయటం అరుదు. అందులోనూ సౌత్లో మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండే తెలుగు తమిళ పరిశ్రమలో మన స్టార్స్ రిస్క్ చేసేందుకు ఇష్టపడరు. బిజినెస్ బాగుందా, మార్కెట్ ఎలా అవుతోంది లాంటి లెక్కలు తప్ప ఎంత వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాం అని పట్టించుకునే వాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అలాంటి వారిలో అగ్రతాంబూలం ఇవ్వాల్సింది సూపర్ స్టార్ కృష్ణ గారికి. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా పలు రంగాల్లో తన ప్రతిభను చాటుకొని ఎన్టీఆర్ తరువాత బహుముఖ ప్రజ్ఞాశాలి పేరు తెచ్చుకుంది ఈ ఘట్టమనేని హీరో ఒక్కరే, ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాక సూపర్ స్టార్ కృష్ణగా మారారు. హీరోగా 345 సినిమాలు చేసిన కృష్ణ డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా సూపర్ స్టార్గా పాపులారిటీని సాధించి అంచెలంచెలుగా శిఖరమంత ఎత్తుకు ఎదిగారు. ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలం నుండి చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకొని ధైర్యానికి సాహసానికి మారుపేరుగా నిలిచారు కృష్ణగారు. సినిమాల పరంగా కృష్ణగారు చేసిన ప్రయోగాలు మరే హీరో చేయలేదనే చెప్పాలి. ఒక సినిమా కమిట్ అయ్యారంటే ఆ సినిమా పూర్తయ్యే వరకు పూర్తి సహకారం అందించడంలో కృష్ణగారి తర్వాతే ఎవరైనా. కొత్త తరహా కథలు చేయాలన్నా, కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వాలన్నా, కొత్త అమ్మాయిని హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం చేయాలన్నా కృష్ణగారు చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేవారు. మహామహులు కలగన్న అల్లూరు సీతారామరాజు కథను 1974లోనే భారీ బడ్జెట్తో సినిమా స్కోప్లో కనీ విని ఎరుగని స్థాయిలో నిర్మించడం చూసి కృష్ణగారి పనైపోయిందని అనుకున్న వాళ్ళు ఎక్కువే. కానీ వాళ్ల నమ్మకాన్ని కూల్చేసి మన్నెం వీరుడిగా కృష్ణ సృష్టించిన చరిత్ర సువర్ణాక్షరాలతో శాశ్వతమైపోయింది. ఆ తరువాత వరుసగా 14 ఫ్లాపులు వచ్చినా తట్టుకొని నిలబడి మళ్ళీ పాడి పంటలు లాంటి విలేజ్ డ్రామాతో బ్లాక్ బస్టర్ అందుకుని ట్రాక్లో పడ్డారు. తొలి తెలుగు జేమ్స్ బాండ్ చిత్రం గూఢచారి 116, తొలి తెలుగు కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు, తొలి తెలుగు సినిమా స్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజుని అందించిన కృష్ణగారు అప్పుడే కమర్షియల్ సినిమా స్పీడ్ని పెంచేసిన చిరంజీవి హవా రాష్ట్రమంతటా కొనసాగుతున్న టైంలో ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకునే బాహుబలి స్థాయిలో మతులుపోయే బడ్జెట్తో సింహాసనం లాంటి జానపద ఫ్యాంటసీ చిత్రాన్ని తీయాలంటే ఎంత ధైర్యం ఉండాలి. కానీ ఇక్కడ ఉన్నది సూపర్ స్టార్. కింద పడ్డ ప్రతిసారి ప్రయోగాలే ఆయన ధైర్యం. అప్పుడు తీశారు ఈ సినిమా తొలి తెలుగు 70mm మరియు 6-track స్టీరియోఫోనిక్ సౌండ్తో. ఆయన దర్శకత్వంలో నిర్మించిన సింహాసనం మార్చి 21న 1986లో విడుదలై ఘన విజయం సాధించడమే కాకుండా మొదటి వారం 1,51,65,291 రూపాయలు కలెక్ట్ చేసిన ఆల్ టైమ్ స్టేట్ రికార్డ్ క్రియేట్ చేసిందంటేనే అర్థమవుతుంది అది ఏ రేంజ్ సినిమా అనేది. మరి ఈ ఒకప్పటి బాహుబలి సింహాసనం సినిమా వెనుక పడిన కష్టాలు, సృష్టించిన రికార్డులు తెలుసుకోబోయే ముందు మన టాలీవుడ్ ఇన్సైడర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ను అందిస్తారని భావిస్తున్నాం. 1985వ సంవత్సరం నాటికి కృష్ణగారు హీరోగా రంగప్రవేశం చేసి 20 ఏళ్ళవుతుంది. ఇన్నేళ్ల అనుభవం, మహామహా దర్శకుల సాంగత్య ఫలితంగా కృష్ణగారికి దర్శకత్వం చేపట్టాలనిపించింది. ఆ ఆలోచన బలపడగానే తన సోదరులు హనుమంతరావు, ఆదిశేషగిరిరావు, తన సన్నిహితుడైన త్రిపురనేని మహారథితో చర్చించారు. ముగ్గురు కూడా అదిరిపోయే లెవెల్లో చేద్దామన్నారు. ఏ తరహా సినిమా చేయాలా అని చాలాసార్లు చర్చలకు దిగారు. చివరకు జానపదం చేయాలని నిర్ణయించారు. కృష్ణకి జానపదం కొత్త కాదు. అప్పటికే ఇద్దరు మణగాళ్ళు, బొమ్మలు చెప్పిన కథ, మహాబలుడు లాంటి జానపద చిత్రాల్లో నటించారు. 3 నెలల్లో స్క్రిప్ట్ సిద్ధమైంది. కాకతీయ సామ్రాజ్య గాథలోని రుద్రమదేవి, గోనగన్నారెడ్డిలను ప్రేరణగా తీసుకుని అలకనందాదేవి, విక్రమసింహ సేనాపతి పాత్రలను రూపకల్పన చేశారు మహారథి. హనుమంతరావు ఈ కథకు సింహాసనం టైటిల్ని సూచించారు. కృష్ణగారు ద్విపాత్రాభినయం చేయడానికి రంగం సిద్ధమైంది. హీరోయిన్లుగా జయప్రద, రాధతో పాటు రామ్రీ గంగామైలి హిందీ చిత్రంతో దేశమంతా పేరు తెచ్చుకున్న మందాకినిని తీసుకున్నారు. మిగిలిన పాత్రలకు కైకాల సత్యనారాయణ, గుమ్మడి అల్లు రామలింగయ్య, కాంతారావు, ప్రభాకర్ రెడ్డి, ఎం బాలయ్య లాంటి పెద్ద తలకాయలు ఎలాగూ ఉన్నారు. రోజులు మారాయి సినిమాలో ఏరువాక సాగారో రన్నో చిన్నన్న పాటతో ఒక ఊపు ఊపి ఆ తర్వాత బాలీవుడ్లో విజయకేతనం ఎగరవేసిన మన తెలుగు అమ్మాయి వహీదా రెహమాన్ చాలా కాలం తర్వాత చేసిన తెలుగు చిత్రం ఇదే. ఆమెకు ప్రముఖ నటి షావుకారు జానకి గాత్రదానం చేయటం విశేషం. ఈ సినిమాని తెలుగు హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించాలని ప్లాన్ చేశారు. హిందీలో జితేంద్ర హీరో, హిందీ వెర్షన్కు కూడా కృష్ణగారే దర్శకుడు. ఖాదర్ ఖాన్ హిందీ సినిమాకి స్క్రిప్ట్ రచయిత. హిందీలో ఈ చిత్రం పేరు సింహాసన్. హిందీలో అంజాద్ ఖాన్ది కామెడీ విలని పాత్ర. ఆ పాత్రని తెలుగులో రచయిత మహారథి చేస్తే బాగుంటుందని హనుమంతరావు ఐడియా ఇచ్చారు. అంతకుముందు ఏవో చిన్న పాత్రలు చేసిన మహారథి ఆయన బలవంతం మేరకు ఈ పాత్ర చేయడానికి అంగీకరించారు. తర్వాత అంజాద్ ఖాన్ తెలుగులో కూడా చేస్తే క్రేజ్గా ఉంటుందని సింహాసనంలో కూడా తీసుకున్నారు. ఆయనకు ప్రముఖ నటుడు నూతన్ ప్రసాద్ గాత్రదానం చేశారు.
తెలుగు హిందీ భాషల్లో తొలిసారిగా మెగాఫోన్ చేతబట్టిన కృష్ణ గారు ఈ సినిమాని చరిత్రలో నిలిచిపోయేలా చేయటం కోసం సాంకేతికంగా ఆధునిక హంగులను సమకూర్చాలనుకున్నారు. అందుకే 70mm స్టీరియోఫోనిక్ సౌండ్తో ఈ సినిమా ప్లాన్ చేశారు. అలా దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలోనే తొలి 70mm చిత్రంగా సింహాసనం నిలిచిపోయింది. అలాగే ఒక హిందీ సినిమాకి దర్శకత్వం వహించిన తొలి తెలుగు నటుడిగా కృష్ణ చరిత్రలో నిలిచిపోయారు. సంగీత దర్శకుడిగా నాటి బాలీవుడ్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ బప్పి లహరిని ఎంచుకున్నారు. బప్పి లహరి సంగీతం సమకూర్చిన తొలి తెలుగు సినిమా ఇదే. ఆ తరువాత ఆయన చాలా తెలుగు సినిమాలకు సంగీతం అందించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో కృష్ణకి తాత్కాలికంగా ఏర్పడ్డ అభిప్రాయ భేదాల వల్ల రాజ్ సీతారాంను ఎంకరేజ్ చేశారు. సూర్యచంద్ర సినిమా తరువాత అతను పాడింది ఈ సినిమాకి. కృష్ణ గారితో అత్యధిక చిత్రాలకు పనిచేసిన ఛాయాగ్రాహకుడు విఎస్ఆర్ స్వామి ఈ సినిమాకి అత్యద్భుతంగా ఫోటోగ్రఫీని అందించారు. ఈ సినిమా పబ్లిసిటీ చాలా వెరైటీగా చేయటం అప్పట్లో చర్చనీయాంశమైంది. అంతవరకు కేవలం 4 షీట్, 6 షీట్, 9 షీట్స్ పోస్టర్లు ఉండేవి. సింహాసనం చాలా భారీ సినిమా కనుక పోస్టర్స్ కూడా అదే రేంజ్లో ఉండాలని భావించారు హనుమంతరావు. బాగా ఆలోచించి పోస్టర్ ప్రింటింగ్ వాళ్లతో డిస్కస్ చేసి తొలిసారిగా 24 షీట్స్ ప్రింట్ చేయించారు. అప్పటి నుండి 24 షీట్స్ అనేది సినిమా పబ్లిసిటీలో కామన్ అయిపోయింది. 4 కోట్ల బడ్జెట్తో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం 2 భాషల్లో కలిపి 65 రోజుల్లో పూర్తయింది. కేవలం 46 రోజుల్లోనే టాకీ పార్ట్ పూర్తి చేశారు. ఈ సినిమా కోసం 50 లక్షల రూపాయలతో పద్మాలయ స్టూడియోలో భారీ సెట్ నిర్మించడం అప్పట్లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. ఈ చిత్రానికి 4 కోట్ల రూపాయలు ఖర్చయింది. అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అత్యధిక రేట్లకు బిజినెస్ చేయబడి అప్పట్లో సంచలనం సృష్టించింది. 1986 మార్చి 21న తెలుగు హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయబడిన ఈ సినిమా మొదటి ఆటతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ టైం ప్రేక్షకుడు 70mm తెరపై స్టీరియోఫోనిక్ సౌండ్తో ఓ అద్భుతమైన భారీ చిత్రాన్ని చూసిన అనుభూతికి లోనయ్యాడు. దానికి తోడు బప్పి లహరి సంగీతం ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది. ఇందులో 5 పాటలున్నాయి. అన్ని పాటలు ఆనాటి ప్రేక్షకుల్ని ఉర్రు తొలగించాయి. రాజ్ సీతారాం గాత్ర ప్రయోగంతో మ్యూజిక్ పరంగా కూడా సింహాసనం ఒక గొప్ప సెన్సేషన్. ఈ సినిమా 41 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమైంది. రాయలసీమలో 6 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ ప్రాంతంలో ఒక చిత్రం 6 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించబడటం అప్పట్లో కొత్త విషయం. ఆంధ్రాలో మాచర్ల, మంగళగిరి వంటి చిన్న కేంద్రాల్లో కూడా సింహాసనం శత దినోత్సవం జరుపుకుంది. 85 ప్రింట్లతో విడుదలైన తొలి తెలుగు చిత్రం ఇదే. అలాగే 150 థియేటర్లకు పైగా విడుదలైన రికార్డు కూడా ఈ సినిమా ఖాతాలోనే ఉంది. ఈ చిత్రం మొదటి వారంలో 1,51,65,291 రూపాయలు వసూలు చేసి ఆల్ టైమ్ స్టేట్ రికార్డు సృష్టించింది. తొలిసారిగా వైజాగ్లోని చిత్రాలయ థియేటర్లో 100 రోజులు, తొలిసారిగా హైదరాబాద్లోని దేవి 70mm థియేటర్లో 4 ఆటలతో 105 రోజులు ప్రదర్శించబడింది. 1986 జూలై 12న ఈ చిత్ర శత దినోత్సవం మద్రాసులోని విజీపీ గార్డెన్స్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి దాదాపు 30,000 మంది అభిమానులు హాజరయ్యారు. ఆ జనసమూహాన్ని అదుపు చేయడం నిర్వాహకుల వల్ల కాలేకపోయింది. హిందీ నటుడు జితేంద్ర, రజనీకాంత్, దాసరి నారాయణరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు. సింహాసనం సినిమాలో ఒక విధంగా కృష్ణ గారు ఆల్రౌండర్ పాత్ర పోషించారు. ఎలాగంటే నటుడిగా ద్విపాత్రాభినయం ఒక పక్క, మరోపక్క దర్శకత్వం, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ బాధ్యతల్ని కూడా నిర్వహించి ఆల్రౌండర్ అనిపించుకున్నారు. ఈ చిత్రం నిర్మాతగా, దర్శకుడిగా, కథానాయకుడిగా కృష్ణ కెరియర్లో ఒక ల్యాండ్ మార్క్ చిత్రంగా నిలిచిపోయింది. కృష్ణ గారి సొంత నిర్మాణ సంస్థ పద్మాలయాలో ఇది 12వ చిత్రం. అంతకుముందు ఈ బ్యానర్లో అగ్నిపరీక్ష, మోసగాళ్లకు మోసగాడు, పన్నంటి కాపురం, దేవుడు చేసిన మనుషులు, అల్లూరి సీతారామరాజు, పాడి పంటలు, రామరాజ్యంలో రక్తపారు, కురుక్షేత్రం, పట్నవాసం, ఈనాడు, ప్రజారాజ్యం రూపొందాయి. సింహాసనం తరువాత కృష్ణ శంఖారావం, కలియుగ కర్ణుడు, 3 కొడుకులు, కొడుకుదిద్దిన కాపురం, నాగాస్త్రం, ఇంద్రభవనం, అల్లుడు దిద్దిన కాపురం, రక్తతర్పణం, మానవుడు, దానవుడు, పన్నెండు సంసారం చిత్రాలను డైరెక్ట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ నిర్మాణ శైలికి, ఆధునిక సాంకేతిక దృశ్య మాధ్యమ అనుభూతికి, వ్యయంతో అద్భుతాలను సృష్టించే సాహసానికి సింహాసనం చిత్రం ఓ ప్రతీక. జానపద చిత్ర నిర్మాణంలో నేటికి ఓ రోల్ మోడల్గా సింహాసనం నిలుస్తుంది. అచ్చ తెలుగు పదబంధాలతో అల్లిన అందమైన పాటలు, మందాకిని అందాలు ఆరబోతలు, కనువిందైన అభినయం చూపిన జయప్రద, ఆహార్య విహారాలు, కత్తి యుద్ధాలు, కమనీయ దృశ్యాలు అనుక్షణం ప్రేక్షకుల హృదయంలో వినోద గంగావతరణం అయ్యాయి. కృష్ణగారి కృషికి నిలువుటద్దం ఈ చిత్రం. తెలుగు జానపద చిత్రాల వరుసలో నటశేఖరుడు నెలకొల్పిన సింహాసనం అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చిరస్మరణీయం, తెరస్మరణీయం. అంతేకాదు 1993 నాటికి కుర్ర హీరోలుగా ఉన్న చిరు, బాలయ్య, వెంకీ, నాగులు వీరభిహారం చేస్తున్నారు.
అప్పుడు కూడా కృష్ణ గారి ఇన్నింగ్స్ ముగుస్తున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్న సమయంలో 1994లో నెంబర్ వన్ అమ్మ దొంగ లాంటి సూపర్ హిట్స్తో తన సత్తాకు ఎక్స్పైరీ డేట్ ఉండదని రుజువు చేశారు కృష్ణ గారు. ఇలా ఎన్నో ఎన్నెన్నో కృష్ణ గారి ఘనతల గురించి చెప్పుకుంటే ఓ గ్రంథమే అవుతుంది. సంక్రాంతి హీరోగా పేరున్న కృష్ణ గారు తన కెరియర్లో సుమారు 30 సంక్రాంతులకు తన సినిమా వచ్చేలా చూసుకొని అందులో దాదాపు 80% హిట్లు అందుకున్నారు. 1977లో ఎన్టీఆర్తో తలపడి దానవీర సూరకర్ణకు పోటీగా కోటి రూపాయల బడ్జెట్తో కురుక్షేత్రం తీయటం కృష్ణ గారి సాహసానికి మరో నిదర్శనం. తన సినిమా పోయిందని తెలిసి హుందాగా ఒప్పుకొని ఎన్టీఆర్ను అభినందించిన కృష్ణ గారి గొప్పతనం గురించి ఇలాంటి ఉదంతాలు చెప్పుకోవాలంటే ఎన్నో ఉన్నాయి.